చాలా కొత్త కొత్త వాటితో ముందుకొచ్చారు ఆ సాధనలో ఏ ఒక్కటైనా సరే వాళ్ళకి సహాయపడుతుంది వాటి గురించి కొంచెం వివరిస్తే బాగుంటుంది ఇది మేము మీకు దశల వారీగా అందిస్తాం ప్రస్తుతం మహమ్మారి ఉంది కాబట్టి ముందు చూడవలసింది చూడవలసిందేమిటంటే రోగనిరోధక వ్యవస్థని ఉత్తేజితం చేయడం ఎలాగో చూడాలి ఇవాళ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో అధ్యయనాలు చేసి ఈ సులువైన సింహక్రియ అనే ప్రక్రియ మీ రోగ శక్తిని ఎలా పెంపొందిస్తుందో చూపించారు అలాగే మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుందని వ్యవస్థలో ఆక్సిజన్ పంపిణీ అయ్యే విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుందని చూపించారు మీ ఆక్సిజన్ స్థాయిలను సరిగా ఉంచుకోవడం మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంచుకోవడం ప్రస్తుతం చేయవలసిన ఎంతో ముఖ్యమైన విషయాలు ఇందుకోసం మీరు తప్పక సింహక్రియను మొదలుపెట్టాలి యోగ నమస్కారం అనే మరో ప్రక్రియ ఉంది మీ నాడీ వ్యవస్థను ఒక స్థాయి ఉత్తేజానికి యాక్టివేట్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైంది నాడీ వ్యవస్థ ఉత్తేజంగా ఉండటం అంటే చూడండి మానవ అనుభూతి అనేది ఈ గ్రహం మీద ఇతర జీవులతో పోలిస్తే చాలా సంపన్నమైన అనుభూతి దీనికి గల ప్రాథమిక కారణం మన నాడీ వ్యవస్థ ఎంతగానో పరిణితి చెందింది కాబట్టి ప్రజలు తమ నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాఫీ తాగడం ద్వారానో కొయిన్ పీల్చడం ద్వారానో లేదా మరొకటి చేయడం ద్వారాను ఎందుకంటే వాళ్లకు తెలుసు నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసినప్పుడు ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది అని ఇక్కడ మేము మీకొకటి నేర్పిస్తాం మీరు దాన్ని కొన్ని వారాలు చేస్తే మీ నాడీ వ్యవస్థ ఉత్తేజంగా ఉండటాన్ని మీరే చూస్తారు అలాగే మీ జీవితానుభూతి అంతా కూడా చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది ప్రస్తుతం ఈ కార్యక్రమంలో మనం నాలుగు సులువైన సాధనల మీద దృష్టి పెడదాం ఒక సాధన ముఖ్య ఉద్దేశ్యం రోగనిరోధక శక్తిని పెంచడం ఇంకొక ప్రక్రియ ఉద్దేశం నాడీ వ్యవస్థలో ఉత్తేజాన్ని తీసుకురావడం ఇంకో సాధన వ్యవస్థలో ప్రసరణ అవుతున్న రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచడం కోసం ఇంక్రీజ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా మరొక సాధన మీ మనసులో సమస్థితిని తీసుకురావడానికి నేను సమస్థితి అన్నప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలి అదేమిటంటే ప్రజలు తమ మేధస్సులోని బుద్ధి అనే ఒక పార్శ్వాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు చూడండి ఈ క్షణంలో మీ కణాల స్థాయిలో ఎన్ని సంక్లిష్టమైన పనులు జరుగుతున్నాయో తెలుసా ఎంత రసాయన కార్యకలాపాలు ఎంత నాడీ కార్యకలాపాలు జరుగుతున్నాయో తెలుసా మీరు ఇవన్నీ స్పృహతో మీ ఆలోచనతో చేస్తున్నారా లేదు మీ బుద్ధి ఇదంతా చేయలేదు మేధస్సులో మరొక పార్శ్వం ఉంది అది ఈ వ్యవస్థంతటా వ్యాపించి అన్నీ చేస్తుంది అవసరమైన అన్నింటినీ కేవలం చిన్న చిన్న విషయాలే మీరు నిర్వహించాలి మిగిలినవన్నీ సహజంగానే జరుగుతున్నాయి మీరు మేధస్సులోని ఈ పార్శ్వాన్ని యాక్సెస్ చేయగలిగితే జీవితం ఒక ఆటవుతుంది కష్టతరమైందవ్వదు ఇలా జరగాలి అంటే రెండు సమస్యలున్నాయి ఒక ప్రాథమిక సమస్య ఏమిటంటే ఈ శరీరంతో మీరు ఏర్పరచుకున్న గుర్తింపు మరొక ప్రాథమిక సమస్య ఏమిటంటే మీరు మీ ఆలోచనల్లో మీ సొంత ప్రపంచాన్నే సృష్టిస్తారు అంటే దీని అర్థం మీకు ఈ శరీరం మనసు ఇవ్వబడింది ఎందుకంటే మీరు ఈ ప్రపంచంలో సాధ్యమైనంత ఉత్తమంగా జీవిస్తారనే కానీ దురదృష్టవశాత్తు మీరు ఈ ప్రపంచంలో జీవించరు మీరు మీదైన ఒక పూర్తి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు పైగా ఈ ప్రపంచం ఏ ప్రపంచం చక్కగా లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి అది అచ్చం ఒక కళలాగా ఉంటుంది మీ బుర్రలో ఏదైతే జరుగుతుందో అది మీ కళ మీరు మీ కళనే చక్కగా మేనేజ్ చేయలేకపోతే జీవితాన్ని ఏం మేనేజ్ చేస్తారు జీవితంలో ఎన్నో విషయాలుంటాయి మీ కల విషయంలో కేవలం మీరు మాత్రమే ఉంటారు దాన్ని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీ ఆలోచనలు మీ భావోద్వేగాలు మీరు కోరుకున్న విధంగా జరగాలి ఇందుకోసం చాలా సులువైన ఈశాక్రియ సులువైన సాధన ఉంది మీలో ప్రతి ఒక్కరూ కూడా కనీసం రోజుకి నలభై నుండి అరవై నిమిషాలు మీ శ్రేయస్సు కేటాయించాలని కోరుకుంటున్నాను మీ శారీరక మానసిక శ్రేయస్సు కోసం కేటాయించాలి ఎందుకంటే ఇది లేకుండా మీ ఉద్యోగం మీ కుటుంబం మీ డబ్బు మీ సంపాదన వీటన్నింటికి అసలు అర్థమే ఉండదు ఏమాత్రం కూడా ఉండదు కాబట్టి మేము మీకు అవసరమైన సాధనాలు ఇస్తాం కానీ ఆ సాధనాలతో ఉన్న ఒక సమస్య ఏమిటంటే అవి కేవలం వాటిని ఉపయోగించే వారికే పనిచేస్తాయి